సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని రెండవ యాదాద్రిగా రూపుదిద్దుకుంటున్న శ్రీ నాచగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయ కార్యనిర్వహణ అధికారి కట్ట సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులతో కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవాలయానికి వచ్చిన భక్తులతో దేవాలయ సిబ్బంది కోవిడ్ 19 నిబంధనలు పాటించే విధంగా తగిన జాగ్రత్తలు పాటిస్తూ పర్యవేక్షించారు. కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను భక్తుల ఏర్పాట్లు చేశారు. దేవాలయ పండితులు సందర్భంగా మాట్లాడుతూ అతి పవిత్రమైన కార్తీక మాసం శివకేశవులకు భేదం లేనటువంటి మాసమని, ఈ కార్తీక మాసంలో అభిషేకాలు, సత్యనారాయణ వ్రతాలు, శివునికి అభిషేకాలు, దీపారాధనలు విశేషకరమైనవని తెలిపారు. నాచగిరి క్షేత్రంలో ప్రతి సంవత్సరం దీపోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవటం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు సుఖ సంతోషాలతో, పిల్ల పాపలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ భక్తులపై ఉండాలని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వేద పండితులు, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది, గ్రామ వార్డు సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.